హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్లిజీ వెల్ దిస్ ఇస్ శిరీష ఈరోజు నేను మీకు ఒక డిఐవై కిట్ చూపించిపోతున్నాను ఆ కిట్లో ఏమున్నాయో నేను మీకు అన్నీ చూపించేస్తాను సో ఈరోజైతే నేను ఇండస్ వ్యాలీ బయో ఆర్గానిక్ కిట్ చూపించిపోతున్నాను వాళ్ళ దగ్గర చాలా డిఐవై కిట్స్ ఉంటాయన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ చూపించిపోతున్నాను అన్నమాట అది ఇండస్ వ్యాలీ వాళ్ళది సో అండ్ అస్ వ్యాలీ బయో ఆర్గానిక్ బ్రాండ్ నేమ్ అనమాట వాళ్ళది సో నేను తీసుకుంది అయితే ఫుడ్ రిలాక్సేషన్ కిట్ ఇది మనం పెడిక్యూర్ పెడిక్యూర్ లాగా యూస్ అవుతుంది అనమాట మనకి కిట్ అయితే అంటే వాళ్ళ ప్రొడక్ట్స్లో అయితే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి విత్ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఏవి యూస్ చేయకుండా వాళ్ళు గ్రో చేస్తారు కదా సో అలాంటివి అలాంటి అలాంటి రా మెటీరియల్తో వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేస్తారనమాట సో అలాగే వాళ్ళ దగ్గర చాలా స్కిన్ కేర్ హెయిర్ కేర్ కిట్స్ కూడా ఉంటాయి వాళ్ళ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు చెక్ చేయండి సో ఈ కిట్లో మనకి ఏముందంటే సో ఫస్ట్ అయితే మనకి బుక్లెట్ వస్తుంది సో వాళ్ళ దగ్గర రెసిపీ బుక్ అనమాట ఇది వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ అవి ఎలా యూజ్ చేయాలి మనకి బుక్లెట్లో డీటెయిల్డ్గా ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఈ కిట్లో అయితే మనకి ఇలా వచ్చిందనమాట ఫస్ట్ ఏంటంటే బయో ఆర్గానిక్ హిప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అంటే అందరికీ తెలుసు కదా మెగ్నీషియం సల్ఫేట్ అనమాట సో అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హిప్సమ్ సాల్ట్ అనమాట ఇది దేనికి యూస్ అవుతుందంటే మనం ఫుడ్ దీనిలో ఎప్సమ్ సాల్ట్తో సోప్ చేసుకుంటే మనకి ఫుడ్ పెయిన్స్ లెగ్ పెయిన్స్ అలాగే ఈ ఫంగస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉంటాయి కదా కాళ్ళకి క్రాక్స్ కానీ అలాగే ఏవైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే సాల్ట్ వల్ల అవి క్యూర్ అవుతాయి అనమాట అండ్ అలాగే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండ్ దీనివల్ల ఏంటంటే ఫుట్ పెయిన్ కూడా మనకి కంట్రోల్ అవుతుంది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అండ్ ఎప్సమ్ సాల్ట్తో పాటు మనకి పెప్పమింట్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వచ్చిందన్నమాట సో నెక్స్ట్ అలాగే దీంతోపాటు మనకి మనం ఫుడ్ సోక్ చేసుకున్నాక అది డ్రైగా అనిపిస్తాయి కదా ఫుడ్ మనకి సో మనం మాయిశ్చరైజ్ చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్ కూడా వచ్చింది సో ఈ ప్యాక్ అయితే మనకి ఇలా వచ్చింది ప్రొడక్ట్ ప్రైస్ అయితే మనకి ఇందులో థర్టీ గ్రామ్స్ ఇప్సమ్ సాల్ట్ ఉంది అది సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఆలివ్ ఆయిల్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఇచ్చారు అది నైంటీ నైన్ రూపీస్ అండ్ పర్పమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ ఫైవ్ ఎంఎల్ వచ్చింది అది కూడా నైంటీ నైన్ రూపీస్ అండ్ కంప్లీట్ కిట్ అయితే మనకి టూ సెవెంటీ త్రీ రూపీస్కే వచ్చింది మీకు ఇచ్చిన ఆలివ్ ఆయిల్ అలా పెపర్మింట్ ఆయిల్ని వేరేగా డిఐవైస్కి యూస్ చేసుకోవచ్చు అండ్ సో ఈ ఆలివ్ ఆయిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ అనమాట అంటే చాలా ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ అంటే ఏంటంటే గానుగు నూనెలు అంటాం కదా సో అలా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ ఇది సో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుందన్నమాట మీరు హెయిర్కి బాడీకి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ మీరు సో ఇది కిట్ నేను దీన్ని డిఐవై ఎలా చేయాలో చూపిస్తాను అండ్ ఆ డిఐవై చేసాక నా ఫుడ్ ఎలా అనిపిస్తుంది ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో మీకు చూపిస్తాను ఎంత నీట్గా డెడ్ స్కిన్ని కూడా ఇది రిమూవ్ చేసేస్తుంది సో అదంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను డిఐవై కోసం అయితే మనం ఫస్ట్ టబ్లో వాటర్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులో పెప్పమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకుని ఫుడ్ని సోక్ చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ వరకు సోక్ చేసుకున్న తర్వాత నేను కొంచెం ఎక్స్ట్రా ఎప్సమ్సాల్ట్ తీసుకుని ఫుడ్ని నీట్గా స్క్రబ్ చేసుకున్నాను అలా అయితే డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది రిమూవ్ అయిపోయి చాలా నీట్గా అనిపిస్తాయి అనమాట ఫుడ్ మనకి సో రిలాక్స్డ్గా ఉంటుంది సో అలా డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఆలివ్ ఆయిల్ ఇచ్చారు కదా దాంతో మనం ఫుడ్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి అంతే కంప్లీట్ అయిపోయింది డిఐవై ఫుడ్ అయితే స్మూత్ అండ్ సాఫ్ట్గా అండ్ రిలాక్స్డ్గా కూడా అనిపిస్తుంది అనమాట ఆయిల్తో మసాజ్ చేసుకున్న తర్వాత ఇలా ఈజీగా మీరు కూడా ఇంట్లోనే డిఐవై చేసుకోవచ్చు డిఐవై చూసారు కదా ఈజీగా ఫుట్ పెయిన్స్ నొప్పులు అలాగే క్రాక్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్